ఎందుకు వచ్చింది కృష్ణావతారం? వచ్చిన దగ్గర నుంచి కృష్ణావతారంలో రాక్షసుల్ని తీసేయడం మొదలుపెట్టాడు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవిచనుబాలు త్రవి చంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులద్రోసే అంటారు పోతనగారు. అసలు ఇంకా కన్నులు సరిగా తెరవనటువంటి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే పూతనా సంహారాన్ని ప్రారంభం చేశాడు. ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ వెళ్తున్నాడు అంటే ఏదో ఒకనాడు అధర్మాత్ములందరూ దుర్యోధని చుట్టూ చేరుతారు. ఈ చుట్టూ చేరిన వాళ్ళందరూ మడిసిపోవాలి అంటే ధర్మాత్ములు కనుక కృష్ణుడు పాండవుల పక్షంలో చేరుతాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అధర్మాత్ములందరూ పడిపోతారు. నిజానికి కృష్ణావతారం యొక్క ప్రయోజనం పూర్తి కావాలి అంటే తాను దుర్యోధనుడి వైపే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే తాను దుర్యోధనుడి వైపు ఉంటే దుర్యోధనుడికి ఒక ధైర్యం ఉంటుంది. భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు కనుక నేను గెలుస్తాననేటటువంటి పేరాశతో యుద్ధానికి ఎడతాడు. వెళ్ళిన తరువాత అధర్మం వైపు ఎవరున్నారో వాళ్ళందరూ పడిపోతారు. పడిపోయిన తర్వాత ధర్మం గెలుస్తుంది. అలా గెలవాలి అంటే తాను దుర్యోధనుడు ఉన్న చోట ఉండాలి, దుర్యోధనుడు ఉన్న వైపు యుద్ధం చెయ్యాలి. మరి కాపక్ష్యం కాదా? మరి అవతల పాండవులు గెలవాలని మనసులో కోరికొండి దుర్యోధనుడి వైపు యుద్ధం చెయ్యడం దోషం అవదా? అంటే భీష్ముడు అబద్ధం చెప్తే దోషం. భీష్ముడు అబద్ధం చెప్పలేదు. ఆయనని సర్వసైన్యాధిపతి చేసినప్పుడు మీరు విందురు కానీ ఉద్యోగ పర్వంలో ఆయన వెంటనే దుర్యోధనుడిని పిలిచి చెప్పాడు, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, కృష్ణుడు భగవానుడు, ఆయనే రాయబారానికి వచ్చాడు, నువ్వు వినలేదు, ఖచ్చితంగా మడిసిపోతావు, నీ అనుచరులతో పడిపోతావు, పాండవుల యందు ధర్మం ఉన్నది, నేను వాళ్ళని సంహారం చెయ్యను, యుద్ధంలో వాళ్ళని నేను చంపుతానన్న పేరాశ నువ్వు పెట్టుకోవద్దు, వాళ్ళని నేను చంపను, కానీ ఎంతకాలము సర్వసైన్యాధిపత్యంలో ఉంటానో అంతకాలము ప్రతిరోజు 10,000 మంది యోధుల్ని పడగొడతాను, మిగిలిన సైన్యాన్ని వదిలిపెట్టు, 10,000 మంది యోధుల్ని పడగొడతాను, పాండవుల జోలికి వెళ్ళను. ధర్మం ఎటుందో అటే. ఇంత బ్రతుకు బ్రతికి ఇంత శాస్త్రం తెలిసి ధర్మాత్ముల పీచ మనచమంటే మాత్రం నా పరాక్రమాన్ని అందుకు ఉపయోగించను అని స్పష్టంగా చెప్పాడు. చెప్పినా యుద్ధానికి వెళ్ళాడు దుర్యోధనుడు అంటే అతని మంకుతనం అర్థం అవుతుంది. నశించిపోయేవాడికి ముందుండే లక్షణం ఏమిటి అంటే మూర్ఖత్వం. కాబట్టి ఆ మూర్ఖత్వంతో దుర్యోధనుడు పోయాడేమో కానీ భీష్ముడు కపటబుద్ధితో మాత్రం ప్రవర్తించాడు అనడానికి వీలు లేదు. ఆయన స్పష్టంగా చెప్పేశాడు ముందే. అంతకన్నా బలమైనటువంటి కారణం ఇంకొకటి ఉంది. తన మరణం కోసమే శిఖండి పుట్టాడు. ఆ శిఖండి ఎవరో కాదు, అంబ. నిన్నటి వరకు మీరు విన్నారు, అంబ కేవలం భీష్ముడి మీద పగపట్టి అన్ని మలుపులు కథ తిరిగి అంత తపస్సు చేసి భీష్ముడి యొక్క మరణం కోసం ద్రుపద మహారాజు గారి యొక్క కడుపున కూతురుగా పుట్టి కొడుకుగా మారింది. ఇప్పుడు శిఖండి ద్రుపదుని యొక్క కొడుకు కాబట్టి శిఖండి పాండవులకు ఏమవుతాడు? భావమరిది అవుతాడు. పాండవులకు భావమరిది అయినప్పుడు శిఖండి ఎవరి పక్షాన నిలబడతాడు? ఖచ్చితంగా పాండవ పక్షాన నిలబడతాడు ద్రుపదుడితో కలిసి. పాండవ పక్షాన శిఖండి నిలబడితే ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టాలిగా. ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా కళ్ళ ముందు జరుగుతున్న ఈ అల్లర్లన్నీ చూస్తూ ఈ దెబ్బలాటలు చూస్తూ ఎంతకాలం తాను శరీరంలో ఉండాలనుకుంటాడు? ఏదో ఒకనాడు విడిచిపెట్టేయాలి. మహాజ్ఞాని కూడా వదిలిపెడతాడు. ఎందుకని అంటే సామాన్యుడు శరీరం విడిచిపెట్టడానికి జ్ఞాని శరీరం విడిచిపెట్టడానికి ఒక తేడా ఉంటుంది. భగవాన్ రమణులు దీన్ని పరమాద్భుతంగా ప్రతిపాదన చేశారు. నేను వెళ్ళి ఒక 100 కేజీలు బియ్యం బస్తా కొనుక్కున్నాను అనుకోండి. కొనుక్కుని ఓ 2 సందులు అవతల మా ఇల్లుందయా, అక్కడికి తెచ్చి ఈ మూట పడయ్యాలి, ఎంత కావాలి అని ఒక వ్యక్తిని అడిగాను అనుకోండి, ఓ 50 రూపాయలు ఇవ్వండి అని అనుకోండి, నేనేదో బేరమాడి 40 రూపాయలు ఇస్తానన్న. పాపం ఆయన కాయ కష్టం చేస్తున్నవాడు, ఆ 40 రూపాయల కోసం ఎంత ఒళ్ళు నిప్పులుగా ఉన్నా ఈ 100 కిలోల బియ్య బస్తాని భుజానికి ఎత్తుకుని వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయన 2 సందులు దాటి తిరగగానే ఏమంటాడు, ఇదేనా అండి ఇల్లు అంటాడు, ఇదేనా అండి ఇల్లు, ఇదేనా అండి ఇల్లు అంటాడు.
ఆయనకి ఆ బియ్యం బస్తాతో అనురక్తి లేదు. ఆయన ఎంత తొందరగా ఇల్లు వస్తే అంత తొందరగా వదిలిపెట్టేద్దాం అనుకుంటాడు, కానీ వీధిలో మాత్రం పారాడు. ఎందుకంటే కూలికి ఎత్తుకున్నాడు ఆ బియ్యం బస్తాని. ఆ బస్తా నేను ఎత్తుకోలేదు, కానీ అందులోంచి కొంచెం బియ్యం కారుతున్నాయి అనుకోండి, ఒక్కసారి ఆగబోయ్ అని పక్కకి వెళ్ళి గడ్డిపరక తెచ్చి చుట్ట చుట్టి కన్నంలో పెడతాను. ఎందుకంటే దాని మీద నాకు అనురక్తి ఉంది, ఆ బియ్యం నావి, బియ్యం నావి కాబట్టి దానికి కన్నం పడి కారిపోతే నేను గడ్డిపరక దూపాను. ఆయన ఎంత తొందరగా ఈ బస్తా దింపేద్దామని చూస్తాడు. బియ్యం బస్తాని ఎత్తుకోకపోయిన అనురక్తి ఉన్నవాడు సామాన్యుడు, ఎత్తుకున్నా వదిలేద్దాం అనుకున్నవాడు జ్ఞాని. అంటే దాని అర్థం ఏమిటంటే, బియ్యం బస్తాని ఎత్తుకున్న కూలి ఎప్పుడు వదిలేద్దామని ఎలా చూస్తాడో అలాగని రోడ్డు మీద పారేస్తాడా, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతే వదిలేయాలి. అలాగే దీనికి కాలం అయిపోయి ఇది ఎప్పుడు పడిపోతుంది అని జ్ఞాని ఎదురు చూస్తూ ఉంటాడు. దాని కాలం దానికి అయిపోయింది అనుకోండి, పరమ సంతోషంతో, అమ్మయ్యా ఇంకా నేను కట్టుబడి లేను, నేను ఈ శరీరానికే పరిమితం కాదు, నేను అనంతం సర్వవ్యాపిని అని ఆనందంగా వదిలిపెడతాడు. ఏడుస్తూ వదిలిపెట్టినవాడు ఏడుస్తూనే పుట్టాలి. అందుకే ఏడుస్తూ బెంగపెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళందరం పుట్టినప్పుడు మళ్ళీ ఏడుస్తూనే పుట్టాం. సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయినవాడు ఇక మళ్ళీ సంతోషంగా పుట్టవలసిన అవసరమూ లేదు, ఏడుస్తూ పుట్టవలసిన అవసరమూ లేదు, అది చివరి జన్మ ఇక రాడు. అలా వెళ్ళగలిగిన వాడు ఎవరంటే జ్ఞాని ఒక్కడే. దేనిచేత జ్ఞాని? ఇది నేను కాదు, ఆత్మ నేను అని ఆయన రూఢము చేసుకున్నాడు అనుభవంలో. కాబట్టి ఆయనకి శరీర తాదాత్మ్యత ఉండదు. ఏదో ఒకనాడు ఈ శరీరం వదలాలి, అది ఎంత భీష్ముడవనివ్వండి, ఎంత స్వచ్ఛంద మరణ వరం ఉండనివ్వండి. ఎంతకాలం ఉంటాడు? తన తోడి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. చిత్రాంగదుడు వెళ్ళిపోయాడు, విచిత్ర వీరుడు వెళ్ళిపోయాడు, సత్యవతీదేవి వెళ్ళిపోయింది, అంబిక వెళ్ళిపోయింది, అంబాలిక వెళ్ళిపోయింది, ఇంతమంది చిన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ లోకంలో ఓ మాట వింటారు, నాకన్నా చిన్నవాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయానండి అని ఏడుస్తారు కొంతమంది. నిజంగా వాళ్ళ బాధ చాలా దారుణంగా ఉంటుంది. అయినప్పుడు భీష్ముడు కూడా ఎప్పుడప్పుడు వదిలిపెట్టాలి కదా, తనని చంపడానికే అంత తపస్సు చేసి శిఖండి ద్రుపదుడి కడుపున పుట్టింది. పుట్టినవాడు ఇప్పుడు యుద్ధంలో పాండవ పక్షానే నిలబడతాడు, పాండవులకు బావమరది కాబట్టి. ఇప్పుడు తాను పాండవుల వైపు కడితే మరణం ఎలా తప్పుతుంది? తాను ఇటే ఉండాలి, ఇటువైపు ఉంటేనే శిఖండితో యుద్ధం జరుగుతుంది. శిఖండి యుద్ధం చేస్తే భీష్ముడిని పడగొట్టగలరా? ఎన్ని బాణాలు వేసినా ఈయన శరీరంలో దిగవు. ఆయనే చెప్పాడు ఈ మాట, శిఖండి వాడి ముఖం వాడిన మీద బాణం వేయడం ఏమిటన్నాడు. వాడు బాణం వేస్తే నాకు పువ్వులతో కొట్టినట్టు ఉంటుంది, వాడి బాణం ఏమిటి? ఆయన కవచాన్ని భేదిస్తుంది అది, ఆయన శరీరంలో దిగుతాయి ఆ బాణాలు. సాధ్యమే? సాధ్యం కాదు శిఖండికి కొట్టడం. శిఖండి అడ్డు నించున్నాడు. ఆడదిగా పుట్టి మగవాడిగా మారాడు కాబట్టి నేను ఇతని మీద బాణం వేయనని వదిలిపెట్టాడు. ఆయన బాణాలు వేసినంతసేపు నాకేం అవలేదన్నాడు. శిఖండిని ఎదురుగుట్టా పెట్టుకుని వెనక నుంచి అర్జునుడు వేశాడు. ఆ బాణములు వేసినప్పుడు కూడా ఎలా వేశాడంటే శరీరమునందు కంఠమునకు కింది నుంచి ప్రతి రెండంగుళాలకి బాణం నాటాడు. నాటితే మనవడి వంక చూసి అన్నాడు, పిడుగులు పడినట్టుందిరా నీ బాణాలు, నా ఒళ్ళు తూట్లు పొడిచేస్తోందిరా అన్నాడు. ఆఖరికి ప్రతి రెండంగుళములకు బాణాలు కొట్టేస్తే రథం నుంచి డుళ్ళి అంపశయ్య మీద పడ్డాడు. ప్రపంచ చరిత్రలో అలా పడుకున్నవాడు లేడు, ఆయన ఒక్కడే అలా పడుకున్నవాడు ఉత్తరాయణం కోసం. కాబట్టి అవతల వైపు శిఖండి ఉన్నాడు, యువతల వైపు తాను ఉండాలి, వీరమరణం పొందాలి. తాను క్షత్రియుడు, తనకి తగ్గ యోధుడెవరు? తనని కొట్టగలిగిన బాణములు ఉన్నవాడెవరు? సాక్షాత్తు నరుడు నారాయణుడి పక్కన ఉండి అర్జునుడిగా అవతరించాడు. ఒక్క అర్జునుడు కొడితేనే, ఇది నిన్న జమదగ్ని పితరులు చెప్పగా మీరు విన్నారుగా, ఆ విషయాలు మీకు చెప్పానుగా. కాబట్టి అర్జునుడే వెయ్యాలి బాణాలు. అర్జునుడి బాణాలైతేనే ఆయన శరీరంలోకి దూసుకుపోతాయి, జల్లెడి కింద కొట్టగలడు. ఆ అర్జునుడు అటున్నప్పుడు తాను ఇటుంటేనే అంత సంతోషంగా నా మనవడింత వాడయ్యాడని వీరోచితమైన మరణాన్ని పొందాలి. అంతేకాని రోగిష్టిగా ఎలా వదిలిపెడతాడు శరీరాన్ని? క్షత్రియుడు పుట్టి యుద్ధభూమిలో కాకుండా శరీరాన్ని వేరుగా ఎలా వదిలిపెడతాడు? అలా వదిలిపెట్టకుండా ఉండాలి అంటే దుర్యోధనుడి వైపున యుద్ధం చెయ్యడం వినా మార్గం భీష్ముడికి లేదు. అలాగే
ద్రోణాచార్యుల వారిని చంపగలిగినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు. ఆయన ద్రుపదుడికే కొడుకు, ఆయన పాండవులకే భావమరిది. అందుకే ద్రోణుడు భీష్ముడితోటి. కాబట్టి వీళ్ళిద్దరూ దుర్యోధనుడి పక్షానే ఉండాలి. ఉంటే అటు సంగ్రామము జరుగుతుంది, వీరోచితంగా పోరాడతారు, ధర్మాన్ని మాత్రం మట్టు పెట్టారు, చిట్ట చివరికి యుద్ధభూమిలోనే పడిపోతారు. పడిపోయిన కారణం చేత వీరస్వర్గాన్ని పొందుతారు. ఈ కారణములు బలీయమైనటువంటి కారణములు ఉన్నాయి కాబట్టి ఇన్ని కారణముల చేత భీష్ముడు దుర్యోధన పక్షానై ఉన్నాడు తప్ప పాండవ పక్షానికి వెళ్ళి యుద్ధం చేయలేదు. కానీ చాలామంది చటుక్కుని భీష్ముడు ఎందుకంటే అసలు ఇటు వైపు ఉండడం అనేస్తూ ఉంటారు. భీష్ముడు ఉన్నాడు అంటే సర్వశాస్త్ర పారంగతుడు కనుకనే అంత ఆలోచన చేసి మహానుభావుడు ఇటువైపు ఉండిపోయాడు.